వైసీపీ పాలనలో ప్రముఖ యూనివర్సిటీల పరిస్థితి అధ్వానంగా తయారైంది. సమస్యల వలయంలో చిక్కుకొని ఆయా వర్సిటీ హాస్టళ్లు కొట్టుమిట్టాడుతున్నాయి. ఒకప్పుడు ఆ యూనివర్సిటీలు వేలాది మంది విద్యార్థులతో కలకల్లాడేవి. ప్రస్తుతం ఆ యూనివర్సిటీలు అంటేనే విద్యార్థులు ముఖం చాటేస్తున్నారు. మరోవైపు హాస్టళ్లలో పనిచేసే అవుట్ సోర్సింగ్ సిబ్బందిని సైతం జగన్ ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదు. ఏపీలో అధ్వానంగా మారిన యూనివర్సిటీలోని హాస్టళ్లపై ఏబిఎన్ గ్రౌండ్ రిపోర్ట్. యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం, మంచి సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ విధి. ఏ లోటు లేకుండా చూసుకోవాల్సిన కర్తవ్యం అధికారులది. అయితే ఏపీలోని ప్రముఖ యూనివర్సిటీలు అందుకు భిన్నమైన వాతావరణం నెలకొంది. సౌకర్యాల కల్పనకు జగన్ సర్కార్ తూట్లు పొడిచింది. వర్సిటీ అధికారులు కూడా విద్యార్థుల సమస్యలను పట్టించుకున్న పాపాలు పోలేదు. అటు వర్సిటీ పనిచేసే సిబ్బంది కూడా సరైన జీతాలు లేక సతమతమైపోతున్నారు. రుచి పచిలేని భోజనం, పరిసరాలు అశుభ్రంగా ఉండడం వల్ల విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారు. దీనివల్ల విద్యార్థులు చదువుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. రాయలసీమ యూనివర్సిటీలోని హాస్టల్లో నెలకొన్న దారుణ పరిస్థితులపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం. కర్నూలు రాయలసీమ యూనివర్సిటీలో చదివే విద్యార్థుల పరిస్థితి జైల్లో ఖైదీల కంటే దారుణంగా తయారైంది. ఈ వర్సిటీలో బీటెక్ పీజీ విద్యార్థిని విద్యార్థులు హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. తుంగభద్ర, సంగమేశ్వర, న్యూ హాస్టల్, జోగులాంబ, బ్రహ్మరాంబ బ్లాక్ లో కలిపి దాదాపు 1000 మందికి పైగా పీజీ బీటెక్ విద్యార్థి విద్యార్థినులు ఉంటున్నారు. అయితే వీరందరికీ సరిపడా సౌకర్యాలు వర్సిటీ అధికారులు కల్పించడం లేదు. ముఖ్యంగా రుచికరమైన భోజనం అందటం లేదు. దీనిపై విద్యార్థులు ఆందోళనకు దిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయినా ఎలాంటి ఫలితం లేదు. జైళ్లను మా హాస్టల్ యూనివర్సిటీ హాస్టల్ను ఒకసారి కంపేర్ చేస్తే జైళ్లలోనే పరిస్థితులు బాగుంటాయనే స్థితి ఏర్పడింది. విషయంలో మెటీరియల్ సప్లైకి సంబంధించి వీళ్ళు ఒక టెండర్కి పిలవాలి. అదే అటువంటి టెండర్ ఏం పిలవకుండా స్వతహాగా ఒక డబ్బు వెచ్చించి వీరే ఒక డీమార్ట్ కానీ వాల్మార్ట్ లాంటి ఇలాంటి కేంద్రాల్లో కొనుక్కొచ్చి వాళ్ళకు వసతులు కల్పిస్తున్నారు. అంటే ఫుడ్ మెటీరియల్ అక్కడ కొంటున్నారు. టెండర్ లేకపోవడం ఒక నిర్లక్ష్య కారణం. కూరగాయలకు సంబంధించి అదే విధంగా ఉంది. అంటే ఇక్కడ బాయ్స్ హాస్టల్లోనే ఇక్కడ పరిస్థితులు ఇలా ఉంటే అక్కడ గర్ల్స్ హాస్టల్లో కూడా యథా పరిస్థితులు ఇలానే ఉన్నాయనేది వాస్తవం విద్యార్థులు మాతో పలు సందర్భాల్లో చెప్పిన ఉన్నాయి. అదేవిధంగా అధికారుల దృష్టికి కూడా మేము అనేక సార్లు తీసుకపోతే కూడా గతంలో ఏదైనా విద్యార్థులు ఈ పరిస్థితి ఉంది సార్, వాష్రూమ్స్ క్లీన్ చేయలేదు, ఇవి క్లీన్ చేయలేదు అని చెప్తే వాళ్ళని వెంటనే వాళ్ళని ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం, వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని మానసికంగా ఇబ్బందులు పెట్టడం కూడా అనేక సందర్భాల్లో మనం చూసిన వాస్తవాలు ఉన్నాయి. బీటెక్ లో ఏ డిపార్ట్మెంట్ లో కూడా ఫుల్ఫిల్ గా ఫ్యాకల్టీ లేరు. అంటే విద్యార్థులు ఎన్నో ఆశలతో ఇక్కడ క్యాంపస్ లో చేరాలనే ఆశలతో ఇక్కడికి వస్తే ఇక్కడ వసతులు కల్పించడంలో నిర్లక్ష్యమే. అదేవిధంగా టీచింగ్ విషయంలో కూడా కనీసం ఒక్క డిపార్ట్మెంట్ కైతే ఒక్క డిపార్ట్మెంట్ పూర్తిగా ఫ్యాకల్టీ లేని పరిస్థితి నెలకొనింది. యూనివర్సిటీ అనేటువంటిది ఒక ఉన్నత విద్యకు ఒక ప్రధానమైనటువంటి అంశంగా మనం భావిస్తాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఎందుకోసం మరి ఉన్నత విద్యను అభివృద్ధి చేయడం ఎందుకు ఆలోచన చేస్తూ ఉందో అర్థం కావడం లేదు. కాబట్టి ఇక్కడైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి నూతనంగా ఏర్పాటైనటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వెంటనే రాయలసీమ యూనివర్సిటీ పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపైన, విద్యార్థుల సమస్యలపైన, ఉన్నత విద్యలో నెలకొన్నటువంటి సమస్యలపైన ఖచ్చితంగా మరి స్పందించి సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని మేము రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థులుగా, విద్యార్థి సంఘాలుగా మేము కోరుతా ఉన్నాం. ఇక క్లీనింగ్ సరిగ్గా లేకపోవడంతో హాస్టల్ పరిసర ప్రాంతాలు అత్యంత దారుణంగా దర్శనమిస్తున్నాయి. నీటి సమస్య అయితే మరీ దారుణం. ఇటు తాగడానికి, అటు వాష్రూమ్ కు దేనికి సరిపడా నీళ్లు ఉండవు. వాష్రూమ్స్ కు డోర్స్ ఉండవు. హాస్టల్ భవనాలకు కిటికీలు ఉండవు. దీంతో బెడ్షీట్లను కిటికీలకు అడ్డు పెట్టుకోవాల్సిన పరిస్థితి. వర్షం పడితే ఇక అంతే సంగతులు. భవనాలు లీక్ అవుతుండడంతో విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యే పరిస్థితి. మాకు బీటెక్ హాస్టల్లో కానీ పీజీ హాస్టల్లో కానీ ఇంతవరకు వాష్రూమ్స్ కానీ క్లీనింగ్లో లేవు. అసలు ఈ మధ్య అసలు క్లీనింగ్ చేయట్లేదు. రూమ్స్లో అసలు స్వీపర్స్ రావట్లేదు క్లీనింగ్ చేసేదానికి. బయట క్యారిడార్లో చూసామంటే వర్షం అందు పడినదంటే మొత్తం నీళ్ళన్ని రూమ్లలోకి వస్తున్నాయి. మేము పడుకునేదానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఈ రాయలసీమ యూనివర్సిటీ హాస్టల్లో ప్రధాన సమస్య ఏదన్నా ఉందా, ఇబ్బంది పడుతున్నారంటే వర్షం పడినప్పుడు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు స్టూడెంట్స్ అందరూ. మీరు చూసారంటే మొత్తం అసలు క్లీనింగ్ అనేది లేదు. ఇంకోటి పైన టెర్రస్ మీద అయితే పూర్తిగా పిచ్చి ముక్కలు మొలిచేసాయి. ఏకంగా కాంట్రాక్ట్ ఈ కాంక్రీట్ వేసి బిల్డింగ్ కట్టించిన దాని మీద పిచ్చి ముక్కలు వచ్చినాయంటే ఇంకెంత దారుణంగా క్లీనింగ్ ఉందో మీరే అర్థం చేసుకోవాలి. ఈ ప్రధాన సమస్య ఏంటంటే ఫుడ్లో క్వాలిటీ లేదు.
మనకు చాలా ఇబ్బంది అవుతుంది. ఫుడ్ క్వాలిటీ లేని ద్వారా పిల్లలకి ఈజీగా అనారోగ్యం పాల్గొనడం కానీ ఇంకోటి కానీ జరుగుతూనే ఉన్నాయి. పిల్లలకి చాలా ఇబ్బంది పడుతుంది అంటే ఈరోజు ఫుడ్ కానీ, ఈడ అసలు బెడ్ అయితే ఈ మన హాస్టల్లో రూమ్స్లలో అయితే చాలా ఘోరంగా ఉంది. కుక్కలు వస్తున్నాయి, కోతులు వస్తున్నాయి, దాన్ని అరికట్టేదానికి ఎవరే కానీ ఇంతవరకు స్పందించలేదు. ఎన్నిసార్లు ప్రిన్సిపల్కి కానీ ఇంకోరికి కంప్లైంట్ చేసా కూడా ఇంతవరకు దాని మీద ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇక విద్యార్థినుల బ్లాక్ లోను పరిస్థితి ఇలాగే దారుణంగా ఉంది. హాస్టల్ భవనాల పరిసరాలు సరిగ్గా లేకపోవడంతో దోమలు హాస్టల్ గదుల్లో స్వైర విహారం చేస్తున్నాయి. అయినా ఎవరూ పట్టించుకోవటం లేదు. విద్యార్థుల పరిస్థితి ఇలా ఉంటే సరైన జీతాలు లేక యూనివర్సిటీలో పనిచేసే కుకింగ్ హెల్పర్స్, స్వీపర్స్, అటెండర్లు, ఎలక్ట్రీషియన్స్ సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమను అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా ప్రకటించారే తప్ప 5 ఏళ్లలో కనీసం 1 రూపాయి జీతం కూడా ఇవ్వలేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జైళ్లలో కంటే అధ్వానంగా రాయలసీమ యూనివర్సిటీ హాస్టల్లో పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు మేల్కొని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో విద్యార్థులు చదువుకోలేలా మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ సురేంద్రబాబుతో సుంకన్న, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కర్నూలు. అటు అనంతపురం జిల్లాలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ పరిస్థితి కూడా అంతే. అత్యుత్తమ బోధన, వేలాది మంది విద్యార్థులు, నాణ్యమైన పరిశోధనలు, సమాజానికి ఉపయోగకరమైన ఆవిష్కరణలు, ఇలా అన్ని అంశాల్లోనూ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ముందుండేది. అయితే ఇది ఒకప్పటి మాట. కానీ నేడు ఆ యూనివర్సిటీ విద్యార్థులు లేక వెలవెలబోతోంది. గత వైసీపీ పాలనలో రాజకీయ జోక్యంతో యూనివర్సిటీని భ్రష్టు పట్టించారు. గతంలో ఈ వర్సిటీలో 3000 మంది విద్యను అభ్యసిస్తే ప్రస్తుతం ఆ సంఖ్య 250కి చేరింది. కనీసం ఈ 250 మందికి కూడా సరైన సదుపాయాలు కల్పించలేని పరిస్థితి నెలకొంది. యూనివర్సిటీలో రాజకీయ నేతల విగ్రహాల ఏర్పాటు, యూనివర్సిటీకి సంబంధించిన స్థలాల కబ్జాలపై దృష్టి పెట్టిన గత పాలకులు విద్యార్థుల సమస్యలను మాత్రం ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అంటేనే విద్యార్థులు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. నేను మహానంద హాస్టల్లో ఉంటున్నాను. ఇక్కడ రూమ్లోనే సెకండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నాను. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే హాస్టల్లో రూమ్స్, ఫస్ట్ రూమ్స్ తీసుకున్నాం అనుకోండి, ఏ రూమ్స్లోనా క్లీన్ ఫస్ట్ క్లీన్ చేయరు. అసలుకి ఇప్పటి నుంచి వచ్చినంతప్పటి వరకు ఎవరు కూడా వచ్చి క్లీన్ చేసింది కూడా లేదు. ఓన్లీ కసు మాత్రం ఊడుస్తారు. అది ఏమంటే మేమేం చేయము, ఇది మాత్రమే చేసేదని చెప్తారు. నెంబర్ 2 ఏంటంటే మేము క్లీన్ చేసుకొని డిస్పోజ్ చేద్దామన్నా, చెత్త ఎక్కడన్నా వేద్దామన్నా ఎక్కడ లేదు. ఒక్క ఫ్లోర్లో కూడా ఒక్క డస్ట్బిన్ కూడా ఉండదు. ఓన్లీ 2 మాత్రమే డస్ట్బిన్స్ ఉంటాయి. మెయిన్గా ఏం డస్ట్బిన్స్, అవి కూడా చాలా చెత్తగా ఉంటాయి, వేయడానికి కూడా ఏమి ఉండదు. ఈ చెత్త అంతా తీసుకెళ్లి కింద పడేస్తాం. వాళ్ళంతా ఏం చేస్తారు, చెత్త 2 రోజులు 3 రోజులకు ఒకసారి తీసుకెళ్లి బయటకు వేస్తారు. అసలు డిస్పోజల్ అనేది లేదు. దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారంటే బయట కాలుస్తారు. మొత్తం బయట మామూలు వీధుల్లోనే నీట్గా తీసుకెళ్లి డిస్పోజ్ చేసి ఉంటుంది. ఇక్కడ అది కూడా ఉండదు క్లీన్గా. ఫుడ్ విషయానికి వచ్చామనుకోండి, ఇక్కడ ఫుడ్ బయట ఫుడ్ చాలా బాగుంటుంది, ప్రైవేట్ హాస్టల్లోనే చాలా మేలు. ఇక్కడ బిల్స్ కూడా ఏమైనా తక్కువ వస్తున్నాయా అంటే ఏమీ లేదు. దరిదాపుగా 2,500 నుంచి 3,000 రూపాయలకు నెలకు బిల్లు పడుతుంది మాకు. బిల్లు పడుతున్నప్పటికీ ఫుడ్ ఉంటుందంటే ఆల్మోస్ట్ 1 వీక్లో ఒక 3 రకాల టిఫిన్లు తప్ప మొత్తం రైస్ ఐటమే. అంటే ఆల్మోస్ట్ అంత కార్బోహైడ్రేట్ తింటున్నాం మేము. ఏం ప్రోటీన్స్ లేదు, ఏం లేదు, రోగాలు పాలైపోతున్నాము. ఈ యూనివర్సిటీలో దాదాపుగా 7 హాస్టల్స్ ఉంటే ఈరోజు పూర్తిగా అవన్నీ మూసేసి ఈరోజు ఒక హాస్టల్ మాత్రమే, మహానంది హాస్టల్ మాత్రమే ఓపెన్లో ఉంచడం జరిగింది. దాదాపుగా ప్రతి సంవత్సరం ఈ యూనివర్సిటీలో దాదాపు 1000 మంది అడ్మిషన్లు తీసుకునేటువంటి ప్రయత్నం ఉండే, ఈరోజు కేవలం యూనివర్సిటీలో దాదాపుగా 200 నుంచి 250 అడ్మిషన్లు మాత్రమే ఈరోజు ప్రవేశాలు తీసుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్లు చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మీద ప్రత్యేకమైన దృష్టి సారించి ఈ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పి NSUIగా డిమాండ్ చేస్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అమరావతిలో ప్రముఖమైన ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కూడా కొద్ది రోజుల క్రితం వరకు ఇలాంటి అధ్వాన పరిస్థితులే ఉండేవి. అయితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలు ప్రసారం చేయడంతో వర్సిటీ అధికారుల్లో కదలిక వచ్చింది. విద్యార్థులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. అయితే యూనివర్సిటీ బిల్డింగ్లు పటిష్టంగా ఉన్నప్పటికీ తలుపులు, కిటికీలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. వాటి నిర్వహణతో పాటు మరికొన్ని చిన్న చిన్న సమస్యల పట్ల అధికారులు మరింత శ్రద్ధ వహిస్తే సౌకర్యవంతంగా ఉంటుందని విద్యార్థులు కోరుతున్నారు. ప్రజెంట్ యూనివర్సిటీలో అంతా బాగానే ఉందండి. కాస్త చిన్న చిన్నవి ఉంటే వార్డెన్కి చెప్పడం, దాని ద్వారా వార్డెన్ రెక్టిఫై చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా ప్రజెంట్ అయితే బాగుంది, మరి అంత పెద్ద సమస్య అయితే ఏమీ లేవు. స్టూడెంట్కి వచ్చేసి స్కాలర్ ఒకటి ప్రాబ్లం ఉంది. సో స్కాలర్ కొంతమంది పడింది, కొంతమంది పడట్లేదు. దానికోసం ఫీజుల కోసం కట్బ్యాక్ ఆలోచిస్తున్నారు, అదొకటే సమస్య.
గత ప్రభుత్వ హయాంలో తాము ఇబ్బందులకు గురయ్యామని, ప్రస్తుత ప్రభుత్వమైన పూర్వ వైభవం తేవాలని ఆయా యూనివర్సిటీల విద్యార్థులు, సిబ్బంది కోరుతున్నారు. ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులు భర్తీ చేసి విద్యార్థులకు మంచి విద్యను అందించి వారి భవిష్యత్తుకు బాటలు వేసేలా ప్రణాళికలు రూపొందించాలని విద్యార్థి సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. We'll be right back.